ఓ కళ. ఎక్కువసేపు పడుకుంటే కళలే వస్తాయిరా. డైలాగ్ పాతే గానీ అందులో ఉన్న ఫీల్ మాత్రం ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటది అక్క. ఖర్చు లేనిది కళ, ఖర్చు ఇంతని చెప్పలేనిది కళ. ఆ కళ నెరవేర్చుకోవడం కూడా ఒక గొప్ప కళ. అది ఎలా? ఇలా. ఓ ఇదిగో, నీ కళలు కంటమే కాదు, నీ గురించి మేం కూడా చాలా కళలు కన్నాం. అవన్నీ తీరాలంటే ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళి రెడీ అవ్వు. ఓకే. వీణ్ణేమన్నా మనం ఎక్కువ గారాబం చేస్తున్నామా? గారాబం చేయడానికి వాడిని తమ్ముడు కాదే, మన కొడుకు అన్నట్టు వాడేదో డబ్బులు అడిగాడు. ఇవి నేను బయటికి వెళ్ళొస్తాను. అది ఫార్వర్డ్ తీసుకోండి. ఇదా? రైట్ అమ్మా. ఓకే. చెక్. ఇప్పుడు అర్థయ్యా? ఇంకేం ఆడేదండి, ఆట అయిపోయింది, మీరే విన్నారు. మా అమ్మాయ మజాక. ఓకే డాడీ, కాలేజ్కి టైం అవుతుంది. బాయ్. వెళ్ళరా. బాయ్ మమ్మీ. బాయ్ పెద్దన్నా. బాయ్ పెద్దమ్మ. బాయ్ గీత. అమ్మాయికి పెళ్ళిడి వచ్చింది, మరి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఏమయ్యా, నీకేమైనా మర్చిపోయిందా? దానికి ఇప్పుడే పెళ్లి ఏంటయ్యా, చిన్నపిల్ల అయితేను. అవునవును, అది మీకు ఎప్పుడు చిన్నపిల్లే. అన్నయ్య గారు, ఆయన మాటలకేం గాని ఏదైనా మంచి సంబంధం వస్తే చూడండి. సరే. ఏమయ్యో, ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. ఆ అమ్మాయికి కాస్త వయసు ఎక్కువైనా పర్లేదు, నేను రెడీ. సిగ్గు లేకపోతే సరే. కానీవయ్య, ఈ సైకిల్ అమ్మేసి బైక్ కొనుక్కోవచ్చు కదరా. నీకేంట్రా బాబు, నువ్వెన్నైనా చెప్తావు. నువ్వు ఏదడితే అది ఇచ్చే మీ బావ ఉన్నాడు, కానీ మా బాబు ఉన్నాడు. నేను ఏదైనా అడిగితే చాలు నీకు అదొద్దు ఇదొద్దు అని తెగ క్లాసులు దిగుతాడు. ఏదైనా అడగాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది బైక్ అడిగితే ఇంకేమైనా ఉందా? ఒకరోజు కాలేజ్ మానిపించి మరీ క్లాస్ తీసుకుంటాడు. ఏంట్రా ఇక్కడ ఆపావు? కాలేజ్కి. మరి మేమెక్కడికో? రే, కాలేజ్కి ఎవడన్నా సైకిల్ మీద వెళ్తాడరా, నెక్స్ట్ టైం బైక్ ట్రై చేయి. రే, వెంకటలక్ష్మి పెళ్ళయిందంట. నిజంగా పెళ్ళయిందా? అయితే మిస్ అయింది అనమాట. ఏంట్రా, ఏదో సిన్సియర్ గా లవ్ చేసినట్టు. ఎంత కాలం వెనకాల తిప్పించుకుందరా. ఎంత వదిలింది ఏంటి? రే మామా, అమ్మాయిలు వచ్చారా, కత్తిలో ఉన్నారా మా బాబా. మీ పేర్లేంటి? మిమ్మల్ని అడిగేది పేర్లు చెప్పుకుని వెళ్ళిపోతారేంటి? ఎవరనుకున్నావురా, తనాగడి మరదలు ఇక్కడ గుడ్డు తీకేస్తాను. ఇంకోసారి నా మరదలను ఎవడైనా కామెంట్ చేశాడో తెలుసుగా. ఈ పుస్తకం అంతా చదివితే జాబ్ వస్తుంది అంటావా? నీకైతే తెలియదు కానీ నాకైతే వస్తుందిరా. అందుకే మా నాన్న ఫ్రెండ్షిప్ చేయొద్దన్నాడా? మరి ఎందుకు చేసావు? ఇంకెవరు లేరుగా. హైదరాబాద్ ఇంకో చదివాడు వచ్చేసాడు. వాడేం ఐఏఎస్, నువ్వేం ఐపీఎస్. నాకు చిన్న బండ్రోత్స్. రే నీ ఫిగర్ వస్తుంది. ముగ్గురు వాళ్ళిద్దరు, ఇంకో దాన్ని తెచ్చుకోవచ్చు కక్కుర్తి. కాకపోతే చాలేరా, చూపులతోనే సగం జీవితం అయిపోయేటట్టుంది. ఏం చేయమంటావురా? ఇప్పుడు చూసావుగా, చిన్న కామెంట్ చేస్తే నా దనాగడి ఫైరింగ్. ఇంకా మా విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటోరా. రాయ్, మీది నిజమైన ప్రేమ అయితే తప్పకుండా గెలుస్తుందిరా. అంతేనంటావా? అంతే. వెనకాల దనాగడు ఉన్నాడరా, వాడేరా నా భయం. దానా ఎవడ దానా, నేనున్నాను. అదే నా బాధ. బా, వేసే వాళ్ళు జోకు. బా బా.